చాలా బేసిక్ డౌట్స్ ఉంటాయి. సో అన్ని ఏమైతే రాసుకున్నాను ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, ఏంటి అది నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది, అండ్ ప్రాక్టినేషన్ ఎలా చేసుకోవాలి, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది మీ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అనుకున్నప్పుడు పెట్టగలుగుతామా, అసలు పెడితే చెడైపోతామని చెప్పి చాలా భయం ఉండేది. మీ వీడియోస్ చూసి నాకు తెలిసి నేను ఇక్కడ కూర్చుని మీ మాటలు ఏం విన్నానో, మీ ఇక్కడ వీడియోస్ 90% మీ వీడియోస్లో మీ వీడియోస్ చూసి ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది, ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఏం ఎలా బ్లీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. యాక్చువల్గా షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ సరిపోదు, సో కన్ఫ్యూజ్ అవుతారు జనాలు అనేసి మళ్ళీ వీడియో పెద్ద వీడియో చేయడం అనేది చేసి జరిగింది. పెద్దదేం కాదు మీడియము, బట్ వీడియో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వినండి, అప్పుడే మీకు క్లియర్గా సిమ్టమ్స్ ఇది ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అని నేను చెప్తున్నది కూడా దేనికోసమో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను ఏం చెప్పాను, అది ఎలా సక్సెస్ అయింది కూడా కస్టమర్ అదే మన సబ్స్క్రైబర్ రివ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది అనేసి నేను అంటున్నా అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇది చూడంగానే ఇది బ్లూటంగ్ ఏమో అనేసి ఫీల్ అవుతారు. ఎందుకంటే బ్లూటంగ్ అండ్ ఎఫ్ఎండి ఈ రెండు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అంటే ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఊరికనే చెప్పేస్తే అవ్వదన్నమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ సేమ్ ఇలానే ఉంటుంది, నోరులో చొంగ కారడము, బురుగు బురుగు రావడము, ఇలాంటివే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట దేంట్లో బ్లూటంగ్లో కూడా. కానీ గోట్స్లో బ్లూటంగ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది, రాదని చెప్పను తక్కువగా వస్తుంది, దానికి వచ్చే విధానం కూడా సెపరేట్గా ఉంటుంది. సో అది కూడా చెప్తాను నేను వేరే వీడియోలో, బట్ ఈ వీడియోకి మాత్రం మీరు ఇది ఎఫ్ఎండి అని ఫిక్స్ అవ్వండి. సేమ్ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి దేంట్లో షీప్లో కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ నేను లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం లైట్గా మార్చాను, కానీ బేస్ మాత్రం సేమ్. ఏంటి, బోరిక్ పౌడర్ గ్లిజరిన్ పూయడం అనేది సేమ్. కానీ ఇక్కడ దీన్ని ఎఫ్ఎండి ఎందుకు అంటున్నారు, బ్లూటంగ్ ఎందుకు అనడం లేదనేసి నేను ఇప్పుడు ఈ ఆడియో తర్వాత. అన్న నమస్తే అన్న, ఇది లివర్ ట్యాన్కే కానీ కాల్షియం పవర్కింగ్ గోల్డ్ ఫ్యాట్ పౌడర్ ఈ నేను డైరెక్ట్గా దానాల్లోనే కలిపి పెడుతున్నానన్న. దానా రవ్వేళ్ళు ఆడిచ్చి దాంట్లోనే కలుపుతున్నాను అన్ని జీవాలకి. నాయి 35 ఉండే అన్న, 35 బాగా పనిచేసిందన్న రిజల్ట్. ఎట్లాగంటే ఇప్పుడు మా సైడు ఖాళీ చేలలో మేపుతున్నాం అన్న జీవాలని. ఒక రైతు మామూలుగా మందు కొట్టేశాడన్న, గడ్డి మందు కొడితే అది కొట్టినప్పటినే చావలేదు గడ్డి. 4 రోజులు 5 రోజులకు కానీ గడ్డి చచ్చిపోతున్నట్టుగా కనపడలేదన్న. 5 రోజులకి చచ్చిపోతాకి ఒడి తిరిగింది. మేము మాకు తెలియక మేము అడిగినా కొట్టలేదని చెప్పాడు మాకు, అంటే అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తే నిజంగానే కొడితే చెప్తాడు కదా అని మేము దాంట్లోనే మేపాము. అయితే మాతో పాటు మేపిన వాళ్ళు వేరే వాళ్ళయ్యి 5-6 చనిపోయినాయి అన్న. మేసిన 3వ రోజుకి చనిపోయినాయి, కొద్దిగా డల్గా ఉండి. డల్గా ఉండే అన్నప్పుడు మన దగ్గర ఉన్న లివర్ ట్యానిక్ కాల్షియం ఈ నేను వాళ్ళకు కూడా ఇచ్చానన్న, స్పేర్ పెట్టుకున్నాను నేను, స్పేర్ వాళ్ళకు కూడా ఇచ్చాను. ఈ లివర్ అరకు పోసినందుకు మన నా సొంత ఆటల్లో మట్టుకి దేనికి ఏమి డ్యామేజ్ జరగకోకుండా అట్లాగే ఉండే అన్న. నీ లివర్ ట్యానిక్ కానీ కాల్షియం కానీ ఎక్సలెంట్ అన్న. మేకపిల్ల నిన్నటి నుంచి పాలు సరిగ్గా తాగటం లేదన్న, అయితే కళ్ళు పుసులు కట్టి కళ్ళు బూడుకుపోయి మూతంతా పుండు అయిందన్న, నాలిక మీద పుండ్లు ఉన్నాయి, నోట్లో మూతి చుట్టూరు పుండ్లు ఉన్నాయన్న. ఇది మేత సరిగ్గా మేయటం లేదు, పాలు కూడా సరిగ్గా తాగలేకపోతుందన్న. నోరు బోరిక పౌడర్ నోరు గోరువెచ్చ నీళ్ళతో క్లీన్ చేసి బోరిక పౌడర్ గ్లిజరిన్ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఓ చిట్కడ పసుపు వేసి మొత్తం నోట్లో పోయండి పొద్దున సాయంత్రం. ఓఆర్ఎస్ పౌడర్ తీసుకొచ్చి తాపుతూ ఉండండి నీళ్ళల్లో కలిపి. పాలు తాగని అవసరం లేదులే, లేదా పాల బుడ్డితో మీరే మెల్లగా సిరంజతో కానీ అట్లా మెల్లగా పోయండి. ఇలా 2 నెలలు అంటే దాదాపు ఒక 50 ml వరకు తాగుతుంది పూటకి, 50 నుంచి 100 ml వరకు తాగుతుంది పాలు. తాపించండి, 3-4 రోజులు కష్టపడితే తగ్గుతుంది. మాది యాంటీబయాటిక్లో ఆక్సిటెట్రాసైక్లిన్ ఇచ్చేసేయండి, ఆక్సి వెళ్ళే ఉంటే ఒక డోస్ చాలు 2 ml.
బేసిక్గా చూస్తే మీరు బ్లూటంగ్లో చిగుళ్ళు పెదవులు పెదవుల పైన ఈ చిగుళ్ళు ఈ ఏరియా మొత్తం ఎర్రగా పండిపోతుంది. నాలుక మీద 90% రావు. ఏంటివి అల్సర్స్ ఏమంటారు అవి, అల్సర్స్ అంటే ఏదో తెలుగులో ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లా. సో ఈ అల్సర్స్ అనేటివి మీకు నాలుక మీద రావు. నాలుక మీద వచ్చాయి అంటే అది ఎఫ్ఎండి, అందుకే ఎఫ్ఎండి వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, వేసుకోండి అని చెప్తాను అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా. బట్ ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమ్, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. అండ్ దీంట్లో ఏమైందంటే ఈ పిల్లకి కళ్ళు పుసిగట్టడము, నీళ్లు కారడం ఇవి కూడా జరిగిందనమాట. దానివల్ల నేను ఏం చేశాను, యాంటీబయాటిక్ ఇచ్చాను. లేదంటే నేను మోస్ట్ ప్రాబ్లీ యాంటీబయాటిక్కి ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల పిల్ల జీవం అనేది డల్ అవుతుంది, ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ గ్రోత్ రాదు. ఇలాంటి కేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే. సో దానివల్ల నేను యాంటీబయాటిక్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో జనరల్గా అంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏది బోరిక్ పౌడర్, గ్లిజరిన్, పసుపు ఇది నోట్లో పుయ్యాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు కంటిలో నీళ్లు ఈ పుసులు ఇవన్నీ కడుతున్నాయి కాబట్టి సెకండరీ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. సో దానివల్ల నేను ఏం చెప్తానంటే ఇది గోట్స్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆక్సిటెట్రాసైక్లిన్కే ఓటేస్తాను. గోట్స్ అంటే ఆక్సిటెట్రాసైక్లిన్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. హలో నమస్తే అన్న, హర్షద్ భాయ్ అన్న, ఈ ప్రొడక్ట్ వేరే లెవెల్ అన్న. లివర్ టానిక్ కానీ, క్యాలిస్టానిక్ కానీ, ఇమ్యూనియో బూస్ట్ కానీ వేరే లెవెల్ అన్న. జీవాలు మేసేదానికి కూడా సూపర్గా మేస్తున్నాయన్న. ఈ ప్రొడక్ట్ వేరే లెవెల్ అన్న. థ్యాంక్స్ అన్న. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఫోటో చూడండి. ఫస్ట్ ఫోటోలు ఎలా ఉంది, పెదాలు ఉబ్బినాయి. సేమ్ టు సేమ్ బ్లూటంగ్లో కూడా ఉంటుంది. సో అందుకని బ్లూటంగ్ అనుకుంటారు ఏమో, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్లూటంగ్. ఎందుకంటే గోడ్స్కి షీప్కి పెద్ద డిఫరెన్స్ లేదండి, సేమ్ స్పీసీస్. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అవుతుంటారు, సార్ గోడ్స్ కూడా సేమేనా, షీప్ కూడా సేమేనా అంటే, ఒక మేత విషయంలో తప్ప రోగాలన్నీ వ్యాక్సిన్స్ సేమ్ టు సేమ్ గోడ్స్కి. మేత విషయంలోనే గోడ్స్ ఎక్కువ లెగ్యూమ్ని తింటాయి, తక్కువ గ్రాస్ తింటాయి. గ్రాస్ అసలు ఇష్టపడవయి. షీప్లో రివర్స్, ఓకే, అవి అన్నీ తింటాయి కానీ ఎక్కువ వాటికి గడ్డి ఇష్టం. సో అలా ఇప్పుడు ఇలా సంథింగ్ ఇట్లా కళ్ళు పుసిగట్టడం ఇలా ఉంటే నేను ఇంకొకటి చెప్తాను, ఈ అతనికి చెప్పడం మర్చిపోయా. గోరువెచ్చని నీళ్ళలో లైట్గా ఒక చిన్న ఒక చిట్కెడు, 2 చిట్కెడు ఉప్పు, 5 గ్రామ్స్ అనుకోండి, వేసి కళ్ళు కూడా తుడచండి అని చెప్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్. సో ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్ అయితే ఒకే ఒక డోస్ చాలు, లేదు సింగిల్ యాక్టింగ్ అయితే 3 డేస్ ఇవ్వాలి. అంటే నార్మల్ యాంటీబయాటిక్, సారీ నార్మల్ ఆక్సిటెట్రాసైక్లిన్ 3 డేస్ ఇవ్వాలి. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బ్లూటంగ్కి ఎఫ్ఎండికి తేడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎండోటాస్ బిహెచ్ కూడా పనిచేస్తుంది, బట్ గోట్ కాబట్టి నేను ఆక్సిటెట్రాసైక్లిన్కి ఓటేసాను అనమాట. అండ్ దట్టు కంట్లో నుంచి నీళ్ళు కావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆక్సిటెట్రాసైక్లిన్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి పెద్ద వీడియో చేసాలి. అంటే జస్ట్ 1 మినిట్ షార్ట్ వీడియో చేసేసి పెట్టేద్దాం అనుకున్నా, బట్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో తేడా అనేది తెలుసుకోవాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వీడియో చేయడం అనేది జరిగింది. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటూ ఇన్ని రోజులు అయిపోయింది. ఇంకా ఉంది, వేరే ఏదో వీడియో గురించి కూడా రెడీ చేసి పెట్టాను కానీ పోస్ట్ చేయడానికి, అంటే దాని గురించి ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి కదా, ఆ టైం దొరక్క నేను మీకు ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. సో వామ్స్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ కేసులు ఏమొస్తున్నాయంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అనేసి కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్లస్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ వాతావరణం చేంజ్, మేత చేంజ్ వల్ల జరిగే పరిణామాలు. సో వాటి గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియో అనేది చేస్తాను, దాన్ని కూడా ఏం చేసుకోవాలనేది. సో బీ కనెక్టెడ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలామంది ఇవి ట్రీట్మెంట్ గురించి అడుగుతారండి, అడగండి నేను వద్దన్నా కానీ ఆగేదేం లేదు, అది వస్తూనే ఉంటాయి. సో మంచిదే, నాకు ప్రాబ్లమ్స్ ఏం నడుస్తున్నాయి అండ్ మన సబ్స్క్రైబర్స్కి చెప్పడానికి కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఏంట్రా అంటే మెయిన్ ప్రాబ్లము, మీరు నాకు ఏదైనా కేసు పెట్టేటప్పుడు అనిమల్ సైజు, వీడియో, టెంపరేచర్ ఎంత ఉంది, దాని ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకపోతే నేను ప్రతి ఒక్క దానికి ఎంత ఉంది, ఏముంది, ఎందుకుంది ఇవన్నీ అడిగి ఇచ్చేంత రిప్లై నాకు టైం ఉండదు. అందుకే చాలామందికి నేను రిప్లై ఇవ్వను, మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. నేను ఇన్ని క్వశ్చన్లు అడగడానికి మీరు రిప్లై ఇస్తే మీకు రిప్లై ఇవ్వడానికి అంత టైం ఉండదు. అర్థం చేసుకొని మీరు నాకు సహకరించండి, ఓకే. పెట్టగలిగితే ఇవన్నీ పెట్టండి, లేదంటే నా దగ్గర నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఇన్ని అడగలేను ఎందుకంటే నాకు 100ల మెసేజ్లు వస్తున్నాయండి రోజుకి,
రోజుకి వందల మెసేజ్లు వస్తున్నాయి, రిప్లై ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తానండి, ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ పారాసైట్స్ అండ్ ఇంటర్నల్ పారాసైట్స్ని కంప్లీట్గా క్లియర్ చేసుకుంటేనే మీ అనిమల్స్ హెల్దీగా ఉంటాయి, కరెక్ట్ గ్రోత్ వస్తాయి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, తొందరగా సేల్ అవుతాయి. లేదు, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం మీ అనిమల్స్ ఎప్పటికీ గ్రోత్ రావు, సరిగ్గా ఉండవు, రోగాలు తొందరగా వస్తాయి అండ్ చనిపోతాయి, నష్టం పోయేది మీరు. ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే అందరికీ ఎక్కాలని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, బీ కేర్ఫుల్ అబౌట్ వామ్స్, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు.